తచ్చట ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాలయ తీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం. పూజ మలయాళ స్వాముల వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారికి పాదాభివందనాలు, పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారికి నమస్కరిస్తూ గురు పరంపరగా రక్షిస్తున్నటువంటి పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ అసంగానంద గిరి స్వాముల వారికి, ఇక్కడున్న సాధు మహాత్ములకు, సాధు మాతాజీలకు, ఈ పూట అధ్యక్షత వహించినటువంటి మాతృమూర్తి అనంతానందగిరి మాతాజీ వారికి ప్రణామాలు. చాలా సుదినము ఎప్పుడైతే మనం సత్సంగం చేసుకుంటామో మన యొక్క సమయాన్ని భగవంతుని గురించి మాట్లాడుకోవడం కానీ నామ సంకీర్తన చేసినటువంటి సమయమే సద్వినియోగ పడుతుందని మనం తెలుసుకుంటున్నాము. కర్మ యోగాన్ని గురించి ఇచ్చారు. మల విక్షేప ఆవరణ దోషాలు ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి. మరి అవి ఏ విధంగా పోతాయంటే మనం చేసేటటువంటి కర్మల ద్వారా పోతూ ఉంటాయి. మరి ఏం చేయాల? కర్మలు అంటే కామ్యకర్మలు, నిష్కామ కర్మలు అని ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని కర్మలు చేస్తే, ఇప్పుడు సంధ్యావందనం ఉంది, ఆ కర్మ చేయకపోతే దోషం వస్తుంది, ఆ కర్మ చేస్తే పుణ్యమేమి రాదు. యజ్ఞయాగాలు ఉన్నాయి, అవి చేస్తే పుణ్యఫలం వస్తుంది. ఆ విధంగా గురువుని ఆశ్రయించి గురువు ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు కావచ్చు, మంత్రోపదేశాలు కావచ్చు, అవి మనం చేస్తూ ఉంటే ఈ మల విక్షేప ఆవరణ దోషాలు తొలగించుకొని మన యొక్క శరీరము, మన యొక్క మనస్సు, మన యొక్క అంతఃకరణ శుద్ధైనప్పుడు గురుగారు చెప్పేటటువంటి ఆ మహావాక్య ఉపదేశం మనకు అర్థమవుతుంది. అలాగే యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకీభిషై భుంజతేతే త్వగం పాపాయే పచంతి ఆత్మ కారణాత్ అని మూడవ అధ్యాయంలో కర్మయోగంలో చెప్పబడింది. మరి ఏ విధంగా చేయాలంటే, పూర్వకాలంలో అందరు ఉదయాన్నే లేచి చీపురు పట్టుకొని వాకిలి చిమ్మేవాళ్ళం. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు పోతూ ఉంటాయి. ఆ తర్వాత చాలామంది గ్రామాల వాళ్ళు బావికో చెరువులోకి వెళ్ళి నీళ్ళ కడవలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా మనకు తెలియకుండా కొన్ని జీవులు చనిపోతూ ఉంటాయి. ఆ తర్వాత పొయ్యి వెలిగించే వాళ్ళం, పొయ్యి వెలిగిస్తే దాంట్లో కూడా కర్రలలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు చనిపోతూ ఉంటాయి. తర్వాత వడ్లు దంచేవాళ్ళు, తర్వాత పిండి ఇసిరేవాళ్ళు, అప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు చనిపోతాయి. కాబట్టి ఆ కామ్యకర్మలకు మళ్ళీ పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఏదో ఒకటి చేశాము, దానికి పరిహారం కావాలంటే మరొకటి చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేయడం, తర్వాత పితృదేవతలకు సంవత్సరంకి ఒకసారి కావచ్చు వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి ఆ విధంగా చేయడం, పక్షులకు ఆహారాన్ని పెట్టడం, వచ్చిన బట్టి అతిథులకు ఆహారం పెట్టడం, పూర్వం ముందు వంట చేయగానే ఆ గిన్నె పొయ్యి మీద నుండి దింపి దాంట్లో నుండి కొద్దిగా అన్నాన్ని వైశ్వానరుడికి అగ్నిదేవుడికి సమర్పించేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి కర్మలు ఈ విధంగా పోతాయని మనకు పెద్దవాళ్ళు, ఉపనిషత్తులు, సద్గ్రంథాలు ఎన్నో చెప్పారు. మరి ఎందుకు ఈ స్థానానికి వచ్చామంటే, గురువు గారి యొక్క అనుగ్రహం. గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఎన్నో లక్షల మంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ సత్సంకల్పం కలిగిందా?
సత్సంగాన్ని వెళ్ళాలా, మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని వినాలా, దాన్ని గ్రహించాలా? దాంట్లో ఇప్పుడు ఏదో ఒక లాభం ఉంటేనే కదా మనం అంతరం ఇక్కడికి వచ్చాము. ఎంతో దూరం నుండి శ్రమపడి ఆ సనాతన సభల్లో ఎంతో మంది మహనీయులు మహాత్ములు ఎక్కడి నుండో వాళ్ళ చదువుకున్నటువంటి విద్య, వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్య, వాళ్ళు సాధన చేస్తూ చేస్తూ అనుభవానికి వచ్చినటువంటి విద్యని మనకి ఇక్కడ చెప్తారని మనం తెలుసుకుంటామని అందరం కూడా ఇక్కడ ఈ యొక్క సభ చాలా చక్కటి ప్రాంతము. అంటే చెప్పేటటువంటి విషయం కావచ్చు, వినగలిగినటువంటి విషయం కావచ్చు, బయటకు పోకుండా ఈ లోపలనే ఇదొక ఇంద్ర సభలాగా, ఒక ఇంద్ర భవన్ లాగా ఇక్కడ చక్కగా సభలు ఏర్పాటు చేశారు. 98 సంవత్సరాల నుండి ఎన్నో సభలు ఎన్నో ప్రాంతాల పెడుతూ ఎంతో మంది మహనీయులని మహాత్ములని దర్శింపజేస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని మనకు వినిపిస్తూ ఉన్నారు. మరి కర్మ ఏం చేస్తున్నామంటే అర్థం చేస్తున్నాం, ఉదయం నుండి కర్మ చేయండి మన శరీరం ఉండదు. ఉదయం లేచాము, లేవగానే ఏం చేస్తాం? పళ్ళు కమ్ముకుంటాము, స్నానం చేస్తాము, వాళ్ళ వాళ్ళ ఇంట్లో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, ఆ గురుగారు చెప్పినటువంటి మంత్రాన్ని కావచ్చు, దీపం పెట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటాం. మరి కలియుగం వచ్చింది, ఈ కలియుగం యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే భగవంతుని యొక్క నామం తప్పకుండా చేయాలి. మరి అట్లా చేస్తూ చేస్తూ ఏమవుతుంది అంటే మన యొక్క మనసు తన్మయత్వం కలుగుతుంది. తన్మయత్వం కలిగి అప్పుడు ఏమవుతుంది? సమాధి స్థితిలోకి పోతుంది. మన వయస్సు ప్రభావం కాదు, వాళ్ళ వాళ్ళ చేసుకున్నటువంటి పుణ్య ప్రభావం వల్ల. అలాగే ఎంతో మంది మహనీయులు మన పరిపూర్ణానంద స్వామి వారికి పండరిపురం అన్న, ఆ పుణ్యక్షేత్రాలన్న, అక్కడ ఉన్నటువంటి భక్తులన్న చాలా ఇష్టము. కాబట్టి గురువుగారికి ఏదైతే ఇష్టమో, వారు ఏ మార్గాన్ని మనకు అనుసరించారో, ఏ మార్గాన్ని చూపించారో, ఏ మార్గాన్ని మనకు ఉపదేశించారో, దాన్ని అనుసరించడం మన యొక్క కర్తవ్యం. కాబట్టి ఎంతో మంది జనాభా అయింది, ఆమె ఏం చేస్తుంది? చక్కగా పిడికలు వేస్తూ భగవంతుని నామం చేస్తుంది. సకుబాయింది, ఏం చేస్తుంది? పిండి విసురుతూ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తుంది. అలాగే గోరాకుంభారు ఉన్నారు, ఆయన యొక్క వృత్తి ఏంటిది? కుండలు చేయడం. మరి కుండలు చేసుకుంటూ కూర్చుంటే భగవంతుని యొక్క నామం ఎప్పుడు చేయాలా అంటే సమయం కుదరకపోవచ్చు. కాబట్టి ఆ విఠలేశుని యొక్క అనుగ్రహంతో చక్కని భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఆ విధంగా వాళ్ళ యొక్క సంసార జీవనం జరుగుతుంది. వాళ్ళకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి గోవులాడే వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత పాప మనలాగా అప్పటిలాగా మోటార్లు కొలాయిలు ఇంట్లో లేవు కాబట్టి ఆ అమ్మగారు ఎక్కడికో బయటకెళ్ళి నీళ్లు తేవడానికి వెళ్ళింది. అయితే అక్కడ కిందన అబ్బాయిని పడుకోబెట్టింది, ఆయనకు చెప్పింది, అయ్యా నేను మంచినీళ్ళు తేవడానికి ఆ చంద్రభాగ నదిలోకి వెళ్తున్నాను, అబ్బాయి పడుకొని ఉన్నాడు, మీరు గమనించండి. సరే, ఆయన విషయాన్ని మర్చిపోయాడు. ఆ అమ్మగారు చంద్రభాగలోకి ఏంది కడవ తీసుకొని వెళ్ళింది. ఈ మహానుభావుడు, ఎందుకంటే గృహస్థ ధర్మం ఏదో ఒక వ్యాపారమో ఏదో ఉద్యోగమో వృత్తియో ఏదో ఒకటి చేసి సంసారాన్ని గడపాలా కాబట్టి కావలసినటువంటి ఆహార పదార్థాలు వస్త్రాలు వాళ్ళకు సంబంధించినటువంటి అవి సంపాదించాలి కాబట్టి ఏదో ఒక వృత్తి చేస్తూ ఉండాలి. అయితే ఆ ఏ విధంగా చేస్తున్నాడంటే ఇప్పుడు మనం కూడా ఆ విధంగా చేస్తే ఆ తన్మయత్వాన్ని పొందగలుగుతాం. విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల పుండరీక విఠల పాండురంగ విఠల పుండరీక విఠల పుండరీక విఠల పాండురంగ విఠల పుండరీక విఠల పాండురంగ విఠల. అందరూ కూడా చేతులు ఎత్తట్లేదు కాబట్టి అందరూ ఒకసారి భగవంతుని యొక్క నామాన్ని చేతులారంగా శివుని పూజింపడేని నోరు నువ్వంగా హరికీర్తి నొడవడేని. కాబట్టి ఆ తల్లి కడుపు చేతి ఎందుకు మనం ఇంత మంచి శరీరాన్ని ఇచ్చారు, ఇంత మంచి గురువుని మనకు ప్రసాదించారు కాబట్టి ఈ జన్మలోనే మనం భగవంతుని సార్థకత చేసుకోవడానికి ఈ మనుష్య జన్మ చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఒకసారి అందరూ చెప్పండి, విఠల విఠల విఠల
పరమేశ్వరానంద మాతాజీ వారు కర్మశక్తం చెప్తూ, ఎందుకంటే కర్మాని చిత్తశుద్ధ్యర్థం. మన యొక్క చిత్తం శుద్ధి కావాలంటే ఏం చేయాలి? కర్మలు చేయాలి. కర్మ చేయాలంటే ఊరికే కర్మలు చేయటం కాదు, నేను చేస్తున్నా అన్నటువంటి కర్తృత్వ అహంకారం లేకుండా పరమేశ్వరార్పణ బుద్ధితో ఎప్పుడైతే చేస్తామో. మరి విద్యానంద గురుదేవులు చెప్పేవారు రెండు వస్తాయట, ఒకటేమో భగవంతుని అనుగ్రహం ఇస్తుంది, ఇంకోటి మనం ఏది కావాలని మీకు కోరిక చేసి, ఎందుకంటే సర్వజ్ఞుడు పరమేశ్వరుడు తెలుసు అని, అది కూడా నెరవేరుతుంది. కనుక మన యొక్క మలదోషం పోవాలంటే ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. మలం అంటే ఏంటి? పాపం. పాపం పోవాలంటే సత్కర్మలు చేయాలి అని కర్మశతకంలో దాన్ని చెప్పినట్టు. అలాగే పండరిపురం యొక్క భక్తుల యొక్క ఆ యొక్క పండరి పాండురంగంలో అందరినీ లయం చేసినందుకు మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ